హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ 2 లైన్స్ జరీ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దాని తర్వాత నేను ఒక షుగర్ బీడ్ లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ వర్కే, మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదు. చాలా అంటే చాలా తక్కువ టైంలో, అంటే మినిమం 1 ఆర్ 2 డేస్లో అయితే అయిపోతుంది. నాకైతే 3 డేస్ పట్టిందనమాట, కొంచెం అటు ఇటు వర్క్స్ చేసుకుంటూ అటు ఇటు అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షుగర్ బీడ్ లైన్ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 mm పంచ్ బీడ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే 3 mm ఆర్ 2 mm కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 4 mm మనకి కరెక్ట్గా చూడడానికి కానీ లేకపోతే ఆ లుక్ వైజ్ కానీ ఎలివేట్ అవ్వడానికి మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక షుగర్ బీడ్ లైన్ అయితే వేసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను. వీడియోస్ అయితే పెట్టక చాలా డేస్ అవుతుంది, బికాస్ నాకు కొంచెం హెల్త్ అప్సెట్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అంటే రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కానీ అవి కూడా ఎడిట్ చేసి పెట్టడానికి నాకైతే అసలు ఓపిక ఉండట్లేదు అనమాట. ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరు కూడా మన ఛానల్ నుంచి అయితే అవుట్ అవ్వద్దు, ఎందుకంటే ఫర్దర్గా చాలా మంచి కంటెంట్ అయితే నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. అది కూడా ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ కూడా నేను తొందరలో రివీల్ అయితే చేస్తాను మీ అందరికీ. అని చాలా మంచి మంచి కంటెంట్ చేద్దామనేసి అయితే ప్లాన్ చేస్తున్నాను. ఐ హోప్ సో మీరు అందరూ అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఒక బంచ్ బీట్ తీసుకుని దాని చుట్టూ షుగర్ బీట్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో నేను ఒక 3 షుగర్ బీట్స్ అలాగే ఒక వైట్ పోల్ తీసుకుని ఇక్కడైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా సైడ్ రౌండ్ సర్కిల్ లాగా, దానికి ఎంత ఉంటుందో దానికి కొంచెం పైకి వెళ్ళేలాగా ఉంటే సరిపోతుంది. లేదు అంటే హైట్ వచ్చేసి దానికి సమానంగా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది అన్నమాట. మరీ హైట్ పెట్టినా కూడా బాగోదు, ఆడ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇదే కంటిన్యూగా స్టిచ్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇది రెడ్ బ్లౌజ్ మీద మొత్తం గోల్డెన్ వైట్ పర్ల్స్తో వర్క్ చేసాం కాబట్టి మనం వేరే శారీస్ మీదకి కూడా ఈజీగా అయితే దీన్ని పైరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి బుటీస్ అన్నమాట. యాక్చువల్లీ బుటీస్ ఏంటంటే మనం అక్కడక్కడ చిన్నగా వేసుకుంటాం, బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం బుటీస్ ఎక్కువేయమని అడిగారనమాట. సో అందుకని నేను ఇక్కడైతే బుటీస్ ఎక్కువ వేయడానికి చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ అన్నమాట, బంచ్ బీట్ పెట్టుకుని మిడిల్లో చుట్టూ షుగర్ బీడ్ అలాగే ఒక షుగర్ బీడ్ అలాగే వైట్ పోల్ తీసుకుని ఇలా ఇక్కడికి లాక్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక గోల్డ్ బీడ్ అలాగే ఒక వైట్ పోల్ మళ్ళీ షుగర్ బీడ్ తీసుకొని కింద కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకొని అటు ఇటు ఒక 2 షుగర్ బీడ్స్ వేసుకొని ఇలా లాక్ చేసేసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా ఇదిగోండి, ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ కాదు, షార్ట్ స్లీవ్సే. ఎల్బో స్లీవ్స్ అయితే మనకి ఇంకా ఎక్కువ బూటీస్ అయితే పడతాయన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. దీనికి సంబంధించిన నెక్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.